Welcome back. Now we are entering into the spicy segment. This week Novatel Access Pub lo ye spicy item ready ga undo ippudu chuddam. Every week lage meeku kon tasteless and delicious food items ni parichayam cheyadam tho paatu cocktail mocktail mixing kuda meeku chupinchadaniki ni mundu ready ga unnanu. Manu ippudu Novatel Access Pub lo unnam, manatho paatu chef Prashekar kuda unnaru. So ikkada variety of snacks ni kuda ippudu adigi telusukundam. So welcome to our show, Prashekar garu. Okay, ikkada chuste manaki items chuste munde noru urutundi. So one by one maaku parichayam chestara. Ide ichchandi cheese chili pizza andi. Ante vachesi pizza base andi regular ga. Tarvata vachesi Cheddar cheese, salan chilli, chana chilli, and green chilli, chopped coriander. Okay, that's it. That's all. It's is it spicy or not? Medium spicy. Medium spicy. Medium spicy. Medium spicy. Medium spicy. Okay. So taste around to me. So how? First, you take the olive oil. Okay. Actually, the Mexican dish, actually pizza based. Uh-huh. Spice, I tell you, normal tasty. Medium spicy. Alage taste kuda manaki normal ga untundi, spice lekana medium spice tho undi. So how you prepare this? So first vachesi cheese iskovala, cheese grating cheskovala. Grating cheskunna tarvata dantlo carrot, green chilli, chopped coriander mix cheskovali. తర్వాత పిజ్జా బేస్ మనం విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిక్లో పెట్టేసుకొని తర్వాత కింద సాలం చిల్లీ పెట్టేసి పైన మన స్టఫ్ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసేయాలి. పెట్టుకున్న తర్వాత సల్మాటాల కింద గ్రేటన్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫినిష్ అంతే. వెరీ క్విక్ స్నాక్ ఇది. జస్ట్ విత్ 2 మినిట్స్ లో మనకు గ్రేటన్ అయిపోయింది. చాలా క్విక్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఐటమ్ కూడా చాలా మనకి టేస్ట్ చేసినా కూడా ఉంది. స్నాక్ ఐటెంలో బాగుంటుంది. స్నాక్ ఐటమ్స్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి. నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు వెజ్ ఇది వచ్చేసి వెజ్ అయితే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో రాజశేఖర్ గారు నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ వచ్చి స్టఫ్ మష్రూమ్ అండి. ఇది దీని ఇంగ్రీడియంట్స్ మష్రూము, చెడార్ చీజ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, బ్రెడ్ క్రంబ్స్. ఓకే. సో ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రిపరేషన్ అంటే ఫస్ట్ మష్రూమ్ బాయిల్ చేసుకోవాలి. మష్రూమ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ చీజ్ని దీంట్లో క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం మష్రూమ్లో ఉన్న లోపల తీసేసి దాన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత దాన్ని క్రమగించుకోవాలి. బ్రెడ్ క్రమ్ ఫస్ట్ లైట్గా ఎగ్లో ఇచ్చి తర్వాత క్రమ్స్ క్రమగించుకోవాలి. తర్వాత స్టిక్స్ పెట్టేసుకొని తర్వాత డైరెక్ట్ డీ ఫ్రై చేయాలి. దాన్ని డీ ఫ్రై చేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకొని మనం ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు ప్రెజెంటేషన్. అంటే స్పైసీ కాదు ఇది కూడా? ఇది స్పైసీ కాదండి, నార్మల్. ఇది నార్మల్, ఇది స్పైసీ కాదు. మష్రూమ్ మష్రూమ్ అండి. ఇదేంటి సాస్? రెమూలా సాస్ అండి. ఓకే. సాస్ వచ్చేసి బేసికలీ మైనస్ సాస్. మైనస్లో మనం బెల్ పేపర్ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్కిన్ తీసేసుకొని చాప్ చేసుకోవాలి. మైనస్లో మిక్స్ చేసేయాలి. మైనస్ బేసిక్ మరి ఇది కటోరి పని టిక్కా అండి. ఇది దీనికి వచ్చేసి మన కటోరి బయట రెడీమేడ్ దొరుకుతుందండి. ఇది ప్లస్ బేస్ వచ్చేసి ప్లస్ పని టిక్కా. దాంట్లో మనకి మ్యాండేషన్ మిన్ చట్నీ, లైట్గా సోమ్ చట్నీ, స్వీట్ కర్డు, సేవ్. ఓకే. ఆల్ ఆర్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అంటే ఎలా ప్రాసెస్? ఫస్ట్ తందూరి పని టిక్కా రెడీ చేసుకోవాలండి. దానికి వచ్చేసి మ్యాండేషన్ హంకర్డు, స్పైసెస్, ఇండియన్ స్పైసెస్ ప్లస్ గరం మసాలా అన్నీ మంచి మిక్స్ చేసుకోవాలి. తర్వాత తందూరులో పెట్టి రెడీ చేసుకోవాలి. ఇది తర్వాత బట్ వచ్చేసి మా డైసెస్ కట్ చేసుకోవాలండి. అది దాంట్లో గ్రీన్ చిల్లీ, కొరియాండర్, మిన్ చట్నీ, లైట్గా చాట్ మసాలా, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో చూస్తుంది కొద్దిగా స్పైసీ ఐటమ్ లాగా లిటిల్ బిట్ ఐటమ్స్ అన్ని చెప్తున్నారు కదా, స్పైసీ లిటిల్ బిట్ ఉంటుంది, లిటిల్ బిట్ స్పైసీ. తర్వాత వచ్చేసి ఇది కప్స్లో పెట్టేసుకొని తర్వాత పైన సోమ్ చట్నీ, స్వీట్ కర్డు, సేవ్ వేసుకోవాలండి. డైరెక్ట్ సర్వ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ వెజ్ ఐటమ్స్ చూసాం కదా టేస్ట్, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అట్లా కూడా టేస్ట్ చేద్దాం. ఇది ఎక్సెస్ చిల్లీ చికెన్ అండి. ఇది ఎక్సెస్ చిల్లీ చికెన్ అండి, స్పెషల్ స్పెషల్ ఇది బాగా స్పైసీగా ఉంటుందండి. ఇది వచ్చేసి మా ఎక్సెస్ ఫేవరెట్ డిష్. సో హౌ యూ ప్రిపేర్ దిస్? దీనికి వచ్చేసి మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఓకే, బోన్లెస్ చికెన్ తీసుకోండి, దాన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ చిల్లీ పౌడరు, సోయా సాస్, సాల్ట్, పెప్పరు మ్యారినేషన్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలి. తన ముందు మనం చిల్లీ సాస్ చేసుకోవాలండి, దగ్గర చైనీస్ స్టైల్లో చిల్లీ సాస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీటిని మనం బెల్ పెప్పర్స్ కట్ చేసుకోవాలి, పెప్పర్స్ ప్లస్ ఆనియన్స్ ఈ విధంగా స్టిక్ చేసుకొని దానికి గుచ్చుకోవాలండి మనం. ఇది గుచ్చేసుకున్న తర్వాత సాస్లో డిప్ చేసి పవర్ మీద గ్రిల్ చేయాలి. గ్రిల్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. గ్రిల్ ఐటమ్ అండి, గ్రిల్ ఐటమ్. సో స్పైసీ అని చెప్పారు కదా, ఇది స్పైసీగా ఉంటుందండి. ఇది ఇది ఎక్సెస్ చిల్లీ చికెన్ స్పెషల్ ఐటమ్ అండి ఇక్కడ. అలాగే స్పైస్ వచ్చేసి కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో నెక్స్ట్ ఇంకో నాన్ వెజ్ ఐటమ్ అది కూడా చూద్దాం. ఇది తందూరి చికెన్ టిక్కా అండి. చికెన్ టిక్కా. సో రెగ్యులరా లేదంటే? రెగ్యులర్ అండి, మా తందూరి స్టైల్, తందూరి స్టైల్లో. సో హౌ యూ? దీనికి తెలిసి మనం చికెన్ లెగ్ పీస్ తీసుకోవాలి. లెగ్ పీస్ దాన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ హంకర్డ్ వేయాలి. హంకర్డు, చిల్లీ పౌడరు, గరం మసాలా, వెనిగర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మన తందూరి స్టైల్లో సీక్ పెట్టేసుకోవాలండి. సీక్ పెట్టేసుకొని బొగ్గుల మీద మనం చేసుకోవాలండి. బొగ్గుల మీద తందూరి బట్టి ఉంటుంది, ఆ బట్టిలో సీక్ పెట్టేసి చేసుకోవాలండి. ఇది వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ డెలీషియస్ ఐటమ్స్ మాకు పరిచయం చేశారు. చాలా టేస్టీయస్గా ఉన్నాయి అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చూసారు కదండి డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ మనం ఇప్పుడు చూసాం. ఇందులో మనం ఇంత ఫస్ట్ చూసిన వెజ్ ఐటమ్స్ వచ్చేసి కాంటినెంటల్ అంటండి, అలాగే మనం ఇప్పుడు తిన్న నాన్ వెజ్ వచ్చేసి ఇండియన్ డిషెస్. చాలా డిఫరెంట్ టేస్టెస్తో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా. అలాగే మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చి టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, కొన్ని వెరైటీస్ ఆఫ్ కాక్టైల్ అండ్ మాక్టైల్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూపించడానికి మనతో శ్రీరామ్ ఉన్నారు. సో వెల్కమ్ టు అవర్ షో శ్రీరామ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసి చూపిస్తున్నారు? సో ఇవాళ ఫస్ట్ కాక్టైల్ వచ్చేసి ఎక్సెస్ టీని అనమాట. సో ఎక్సెస్కి ఇది వెరీ స్పెషల్ కాక్టైల్. సో ఇట్స్ చాలా స్పెషల్ అనమాట ఎక్సెస్లో, బికాస్ ఇది వచ్చేసి ఇట్స్ ఓన్లీ స్పెషల్లీ మేడ్ ఫర్ ఎక్సెస్ క్లబ్. సో మనం చూద్దాం ఎట్లా చేయాలో. సో లెట్స్ టేక్ ద షేకర్, తర్వాత కాఫీ బీన్స్. సో దీస్ ఆర్ ద కాఫీ బీన్స్, రోస్టెడ్ కాఫీ బీన్స్, 4 to 6 కాఫీ బీన్స్. సో మడ్లర్ తీసుకుని అమ్మ జస్ట్ మడల్ దట్, సో దట్ ఏమవుతుందంటే కాఫీలో ఉన్న ఫ్లేవర్ వచ్చేసి బయటకు వస్తుంది అనమాట. ఐస్ వేద్దాం. హాఫ్ ఆఫ్ ద కాక్టైల్ షేకర్ ఐస్, హాఫ్ ఆఫ్ ద కాక్టైల్ షేకర్ ఐస్. సో ఇది వచ్చేసి బేసిక్లీ వోడ్కా బేస్డ్ కాక్టైల్ అనమాట. సో మనకి వోడ్కాలో ఫ్లేవర్డ్ వోడ్కాస్ కూడా వస్తాయి. సో మనం ఇవాళ వచ్చేసి వెనీలా ఫ్లేవర్డ్ వోడ్కా యూజ్ చేయబోతున్నాం. సో 60 ml ఆఫ్ వెనీలా వోడ్కా అంటే ఒక లార్జ్, నార్మల్గా మనం లార్జ్ అంటాం 60 ml అంటే, 60 ml ఆఫ్ వెనీలా వోడ్కా. సో ఐ యామ్ గోయింగ్ టు మిక్స్ ఇట్. సో మనం కాఫీ బీన్స్ని మడల్ చేసాం కాబట్టి కాఫీ బీన్స్ చాలా చిన్న చిన్నగా అయిపోయి ఉంటాయి. సో ఏంటంటే మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి. సో దీన్ని యాక్చువల్లీ డబుల్ స్ట్రెయిన్ అంటాం అన్నమాట. సో వే గోయింగ్ టు స్ట్రెయిన్ ఇట్ 2 times. సో నా దగ్గర ఐ హ్యావ్ ఎన్ టీ స్ట్రెయినర్ కైండ్ ఆఫ్ థింగ్. మనం నార్మల్లీ ఇంట్లో టీ స్ట్రెయిన్ చేయడానికి దానికి యూజ్ చేస్తుంటాం. సో
వాట్ హ్యాపన్స్ ఇస్, సో మనకి క్లియర్ కాక్టైల్ ఉంది. ఇప్పుడు కొంచెం బటర్ స్కాచ్ సిరప్, ఐ జస్ట్ ఫ్లోట్ లిటిల్ బిట్ ఆఫ్ బటర్ స్కాచ్ ఆన్ ది టాప్. అండ్ ఆబ్వియస్లీ ఎట్లా ఫుడ్ ఈవెన్ ఏ కాక్టైల్ షుడ్ హ్యావ్ ఎ గార్నిష్, సో ప్రాబ్లీ ఐ యూస్ 3 కాఫీ బీన్స్, ఐ ఫ్లోట్ ఇట్. ఎందుకంటే ఐమ్ యూజింగ్ కాఫీ బీన్స్ ఎందుకంటే వీ హావ్ ఆల్రెడీ యూస్డ్ కాఫీ బీన్ ఇన్ దిస్ కాక్టైల్. ఈ కాక్టైల్ ఆల్రెడీ కాఫీ బీన్స్ ఫస్ట్లో మనం చూసాము ఫ్లేవర్ కోసం అనమాట. సో ఏమైతుంది అంటే వెన్ యూ తాగేటప్పుడు వెన్ యూ స్మెల్ ఇట్ పైన వేసిన బటర్ స్కాచ్ వస్తుంది. ఫస్ట్ మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ఎండ్లో బటర్ స్కాచ్ వేసాం కాబట్టి. మీరు తాగేటప్పుడు స్వీట్ వెనీలా, మనం వోడ్కా వచ్చేసి ఫ్లేవర్డ్ వెనీ ఫ్లేవర్డ్ వోడ్కా, సో వెనీలా టేస్ట్ వస్తుంది. తర్వాత తాగిన తర్వాత మనం కాఫీ బీన్స్ వేసి మడల్ చేసాం, సో కాఫీ కొంచెం బిటర్నెస్ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ నైస్ కాంబినేషన్. ఇది ఇట్స్ నాట్ లేడీస్ ఒకటే కాదు, ఈవెన్ ఎవ్రీ వన్ కెన్ డ్రింక్. సి కాక్టైల్స్ వచ్చేసి ఏ కాక్టైల్ లేడీస్కి, జెంట్స్కి, లేకపోతే టీనేజర్స్కి అని అట్లా కేటగిరీస్ ఉండవు. ఇట్స్ బేసిక్లీ మన నా టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. సో ప్లీజ్ ట్రై ఎక్సెస్ టీని అని చెప్పేసి ఎక్సెస్ స్పెషల్ ఐటమ్ అంటే ఎక్సెస్ టీ. అలాగే శ్రీరామ్ దీన్ని స్పెషల్గా ఇన్వైట్ చేశాడు. సో ఇదండి ఈ వీక్ స్టైల్ అండ్ స్పైస్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని స్పైస్ ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.